ఈ నూతన సంవత్సరంలో మందిరంలో జరుగుతున్న ఈ తొలి ఆరాధన నేను చదువుతున్నాను. నిర్గమాకాండం 33వ అధ్యాయం అందరూ తీసి చూడండి. నిర్గమాకాండం 33వ అధ్యాయం 19వ వచనం చదువుతున్నాను. ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను. యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించే వారిని కరుణిస్తాను, యవన యందు కనికెర పడతానో వాని యందు కనికెర పడదునని దేవదేవుడు మోషేతో చెప్పెను. అందరూ ఆమేన్ చెప్పండి. సృష్టికర్తైన దేవుడు ఈ నిర్గమాకాండంలో పంచగంధ ప్రణాళిక పెంటిటాక్ అంటారు హెబ్రీ గ్రీక్ భాషల్లో. పంచగంధ ప్రణాళిక నానావిధ సృష్టికి ఒక నారుమడి లాంటిది ఆదికాండం. ఇస్రాయేల్ ప్రజల యొక్క వృత్తాంతం, వారి ఆరంభం, ప్రయాణం నిర్గమాకాండంలో ప్రారంభం. సంఖ్యాకాండంలో జన లెక్కింపు, లేవియాకాండంలో అర్చనాచారాలు అంటే పురోహిత ధర్మం ఎలా చేయాలి, పండగలు ఎన్ని, ఏది ఏ రకంగా మన పూర్వీకులు చేశారు. ఇక 5వ గ్రంథమైన ద్వితీయోపదేశకాండంలో రీకౌంటింగ్ లేక తిరిగి మరలా లెక్కించుట, ఈ సంఖ్యా నిర్గమాకాండాల్లో ఉన్న విషయాలు ఎక్కువగా అధికంగా ద్వితీయోపదేశకాండంలో కనపడుతుంది. దేవుని ప్రజల యొక్క ప్రయాణం నిర్గమాకాండం అయితే, ప్రయాణం యొక్క ముగింపు దశ మోషే అంతిమ యాత్ర, మోషే అంతమైన కాలము ద్వితీయోపదేశకాండం. ఈ పంచ పుస్తకాల్లో, పంచ గ్రంథాల్లో దేన్ని దేనికి తీసిపోయింది కాదు, ఒకదానికి ఒకటి దగ్గర చాలా సంబంధాలు ఉన్నాయి. దీనిలో ఈ 33వ అధ్యాయంలోకి వచ్చేసరికి 3వ వచనం చూడండి. మీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను. ఆమేన్. దేవదేవుడు మాట్లాడుతున్న మాట నిర్గమాకాండం 7వ అధ్యాయంలో ఐగుప్తులో ఉన్న నా ప్రజలు అన్నారు. ఇక ఈ 32వ అధ్యాయంలో చూస్తే నువ్వు నడిపించిన నీ ప్రజలని మోషేతో మాట్లాడారు. ఏ దేవుడైతే ఏ ప్రజలను మెచ్చుకున్నారో, ఏ ప్రజల్ని నా ప్రజలు నా వాళ్ళని, వారి వెంటబడి వారిని కాపాడటానికి ఎంత తాపత్రత పడ్డారో, ఆ మహాదేవుని ప్రణాళికను, ఆయన ప్రేమను గుర్తించలేని ప్రజలుగా తయారైనప్పుడు నా ప్రజలని దేవుడు అనలేక నీ ప్రజలన్నారు. నిలబడేవాళ్ళు దేవుని ప్రజలు, దేవుని మాటకు దేవుని వాక్యానికి లోబడి నడిచేటువంటి వాళ్ళు దేవుని ప్రజలు, వ్యతిరేకంగా నడిచేవాళ్ళు దేవుని ప్రజలు కాదు. అదే చెప్పారు. అదే 33వ అధ్యాయంలో చూస్తే నేను ఇక మీతో పాటు రాను. ఈ 40 సంవత్సరాలు రాత్రి మేఘస్తంభంలోనూ పగలు అగ్నిస్తంభంలో మీతో ఉండి నడిచాను. గెద్ద రెక్కల మీద మోసుకొని వచ్చినట్టుగా మిమ్మల్ని మోసుకొచ్చాను. ఏ అడవి మృగం మిమ్మల్ని చేల్చలేదు. హైవేలో ప్రయాణం కాదు, అడవిలో ప్రయాణం. ఒకరోజు 2 రోజులు కాదు, 4 రోజుల ప్రయాణాన్ని లేక 40 రోజుల ప్రయాణాన్ని 40 సంవత్సరాలు చేయాల్సి వచ్చింది. వాళ్ళు ఒక దారిలో వెళితే 4 రోజుల్లో ఒక దిక్కుకు వచ్చేస్తారు, 40 రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు కణానికి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళకి బుద్ధి రావటానికి వారిని బయలుదేరమన్నప్పుడు బయలుదేరారు. కానీ వారితో పాటు లోకస్తులను కలుపుకున్నారు. మిశ్రిత జనము వారితో కూడా ప్రయాణము చేసింది. మిశ్రిత జనము
నువ్వు దేవుని బిడ్డగా ఉంటే నువ్వు చేసే కార్యక్రమాల్లో నీకు సంబంధించిన వాళ్ళు ఉండాలి. లేదు వాళ్ళు వీళ్ళు కలిశారనుకోండి, వాళ్ళు దీపారాధన అంటారు, వీళ్ళు అట్లా ఆయన అంటారు, మధ్యలో వాళ్ళు ఏమంటారంటే స్తోత్రం అంటారు. స్తోత్రం అనేటువంటి వాళ్ళు ఏమిటి, వాళ్ళు మెజారిటీ కాదు మైనారిటీ కనుక, వాళ్ళు మెజారిటీ కాబట్టి వాళ్ళ మాటకే ఈనాడు సంఘము దైవ బిడ్డలందరూ కూడా తల ఉంచుతున్నారు. అందుకనే అనేక కుటుంబాలు అప్రదిష్ట పాలవటానికి, ప్రార్థనా ఫలితాలు రాకపోవటానికి, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవటానికి కారణాలు కూడా అయ్యే కావచ్చు. దేవుని ప్రజలు చేసిన తప్పు కూడా అదే. అందుకనే సణుగుళ్ళు, అందుకనే వాళ్ళు గొణుగుళ్ళు, యెహోవా దేవుడై ఉంటే మాకెందుకు జరిగేది, నువ్వు మాకు తోడుగా ఉంటే ఎందుకు జరిగేది, ఇది ఐగుప్తులో సమాధులు లేవందుకు ఇక్కడ తెచ్చావా, మమ్మల్ని చంపటకు తెచ్చావా, తొందరపాటు మాటల వల్ల దైవం వారికి దూరం అయిపోయారు. అందుకనే అన్నారు, వారు లోబడని ప్రజలు గనక మాట వినిను వినేవాళ్ళు కాదు గనక నేను మీతో రాను అని చెప్పారు. ఆ తర్వాత మోషే రకరకాలుగా దేవునితో మాట్లాడుతున్నారు. 18వ వచనంలో మోషే యెహోవాతో ఇట్లనెను, చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు గాని నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు నీవు. నేను పేరు పెట్టి నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నానని, నీవు నేను నీ పేరును బట్టి నేను ఎరిగి ఉన్నానని నా కటాక్షము నీకు కలిగినదని చెప్పితివి కదా. నీ పేరు పెట్టి నిన్ను నేను ఎరిగి ఉన్నాను గనక నా కటాక్షము నా ప్రేమ మమకారం నీతో ఉందని చెప్పావు. స్తోత్రం. ఇక 13వ వచనంలో చూస్తే, దయచేసి నీ మార్గాన్ని నాకు తెలుపు. తర్వాత 16వ వచనంలో నా ఎడలను నీకు కటాక్షము కలిగినందున దేని వలన అనేది నాకు తెలియబడాలి, నువ్వు నాతో వచ్చటే కదా ఎన్ని జరిగేది. ఇక తర్వాత 19వ వచనంలో మన ముగింపులోకి వస్తున్నాం, అంటే వాక్యం ప్రారంభంలోకి వస్తున్నాం. ఇన్ని విషయాలు మోషే దేవునికి అందుబాటులో దగ్గరగా ఉన్నాడు. ప్రజలు తప్పిపోయిన నాయకుడు నిలబడ్డాడు. దట్ ఇస్ నోట్ పాయింట్ నోట్ చేసుకోండి. ప్రజలు తప్పిపోయిన, గట్టిగా చెప్పండి, నాయకుడు నిలబడ్డాడు. అదే మన కుటుంబం వ్యవస్థ సంఘం నిలబడటానికి కారణమవుద్ది. యెహోషువా పిల్లలందరూ దారితప్పిన పరిస్థితిలో ఉన్నారు, కానీ ఆ పరిస్థితుల్లో యెహోషువా చెప్పిన ఒక మాట ఏంటంటే, నేనును ఎవరు కోరుకున్నా సరే నేను నా ఇంటి వారు. తన ఇంటిని గురించి పిల్లల గురించి హామీ ఇవ్వగలిగిన తండ్రిగా నిలబడ్డాడు. స్తోత్రం. కొర్నేలి తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ప్రజలు ఎలాగున్నారో, సంఘస్థులు ఎలాగున్నారో, లోకస్థులు ఎలాగున్నారో అనేది పక్కన పెడితే, నీ పర్సనల్గా వ్యక్తిగతంగా ఒక కుటుంబ యజమానిగా, యజమానురాలుగా, ఒక నాయకుడుగా, ఒక నాయకురాలుగా నిన్ను నీవు స్టెబిలిటీ కలిగి, స్థిరత్వం కలిగి నిలబడితే దేవుని మంచితనం నీకు తోడుగా ఉంటుంది. స్తోత్రం. ఎవరు మంచితనం? దేవుని మంచితనం. ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరచుతుంది. ఎవరు ఎలాగున్నా, ప్రజలు దారి తప్పిన స్థితిలో స్థాయిలో ఉన్నా, మోషే మాత్రం మనిషిగా కొన్నిసార్లు బలహీనమైనా, ఒకసారి తొందరపాటు మాట మాట్లాడినా, సరిచేసుకునేటువంటి లక్షణాలు మోషేలో అనేక ఉన్నాయి గనక దేవుని మంచితనాన్ని దేవుడు మోషేకి తోడుగా ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్. మన ధ్యానాంశం, దేవుని మంచితనము. అందరు చెప్పండి, నా దేవుడు ఎంత మంచివాడంటే. మీరు చెప్పండి, మీ అనుభవాలు చెప్పండి, మైక్లో చెప్పండి. నానా అమ్మా, నా దేవుడు ఎంత మంచివాడంటే చాలా మంచివాడు. అది ఇంకోటి చెప్పలేనంత మంచి. గుడ్. ఇంకా చెప్పలేనంత తర్వాత ఇంకేముంటుంది? ఇంకేం లేదు కదా. మీరు కూడా చెప్పండి అసలు ఏం పోయింది. నా దేవుడు ఎంత మంచివాడంటే చాలా మంచి. ఆ చెప్పలేనంతలో ఎంత ఉందో ఒక్క మాట చెప్పండి రా, ఏం పోయింది. ఈ సంవత్సరంలో నన్ను నడిపెట్టాడు, నిలబెట్టాడు,
ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పరేంటి? చాలామంది వెళ్ళిపోయారు. ఒక తండ్రి కొడుకుని పిలిచి, అబ్బాయి నాకేంటో బాగలేదురా, నువ్వు తొందరగా పెళ్లి చేసుకుంటే ఆ నాలుగక్షంతలు పడేసేస్తానరా బాబు అన్నాడు. అలాగే నానా 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 అన్నాడు కొడుకు. రెండే రెండు రోజులు గడిచిన తర్వాత తండ్రి శవంగా నిలబడ్డాడు. కృష్ణంరాజు గారు, నిజం కాదా? ప్రభాసు కొడుకు లాంటి వాడు, కొడుకుగానే భావించారు. నా జీవితంలో తీరని కోరిక ఒకటి ఉందరా, వాళ్ళు భూస్వాములు, ఆస్తిపరులు, చాలా గొప్ప మూతపరులు, అయినా నా జీవితంలో లోటు అనేది ఒకటి ఉందిరా బిడ్డ, నీ పెళ్ళి నేను చూడాలి. చూడగలిగారా? ఎందరో వారి కోరికలను చూడలేకపోయారో, కాలగర్భంలో కలిసిపోయారు. మేరీ ఏరి ఏం చెప్పాను? కొంచెం అమ్మాయి లేపుతూ ఉండమ్మా, అదే పని మీద ఉండండి. కాలగర్భంలో అనేక మంది కలిసిపోయారు. దేవుని మంచితనము దీనిలోనే మనకు కనపడుతుంది. ఇంత ప్రేమకు కారణము గణైతిని నా ప్రభువా, అందరు పాడదాం. ఎన్నతరమాని ప్రేమ సన్ను తేజసు పాడెదడు, నా ప్రాణన దొండ నీదు ప్రాణమిచ్చితివి, నా ప్రాణన దొండ నీదు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా. ఆమేన్. ఇంత ప్రేమకు అనేక మంది అనుకున్నది చూడలేక, సాధించలేక కాలగర్భంలో వెళ్ళిపోయారు. ఈరోజు ఒక బిడ్డ మన సంఘంలో మురుడీనగర్లో సాక్ష్యం చెప్పింది. ఇంకొకరు సంగతి, తనకి సన్నిధిలో పరిచర్య ఉంది, అదర బెదర పనిచేసుకురావాలని పనిచేసుకుంటుందట. ఈరోజు అక్కడ ఉన్నటువంటి వారు చెప్పి, ఒక ఆఫీసర్ గారు వస్తున్నారు, ఆయనకి టీ ఏర్పాటు చేయాలి, తొందరగా చేసిన తర్వాత గన్ను వెళ్ళు అన్నట్టుగా చెప్పారట. ఇటు పరిచర్యకు రావాలి మురళీనగర్లో మందిరంలో. ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటారు అక్కడ, అందుకు దేవుని స్తోత్రం. మీరు కూడా చేస్తారు వెనక ముందుగా, అందుకు కూడా స్తోత్రం. గట్టిగా చెప్పండి. ఇక్కడ ఈ అది ఆ రోజు రావాలి ఇక్కడ కూడా. చెప్పండి అమ్మా, ఏ రోజు అది చెప్పంగానే తప్పించుకునే రోజు రావాలి. చేసే రోజు తప్పించుకునే రోజా? ఈ మధుర బెదర టీఎన్ ఏర్పాటు చేసి అక్కడ ఆఫీసులో పనిచేస్తుంది అమ్మాయి. టీ రెడీ చేస్తూ ఉన్న సమయంలో ఒక ఫోన్, అంతేనా బిడ్డ, ఫోన్ వచ్చింది. ఏంటంటే, వస్తున్నటువంటి ఆఫీసర్ గారు దగ్గరకు వచ్చిన తర్వాత హార్ట్ అటాక్ వచ్చింది, చచ్చిపోయారు. కథ కాదండి, రీసెంట్లీ గత వారంలో హార్ట్ అటాక్ వచ్చింది. పరిస్థితి విషమయం, ఇస్ కొలాప్స్. అలాంటి స్థితిలో నుంచి నిన్ను నన్ను కాపాడాడు గనక ఆయన మంచితనం నీతో ఉంది. ఎవరి మంచితనం ఇది? అమ్మనాన్నల మంచితనము కంచం దగ్గర నుంచి మంచం వరకు ఉపయోగపడద్ది. నా దేవుని మంచితనము భూలోకం నుండి పరలోకం వరకు మనకు తోడుగా ఉంటుంది. ఎవరు మంచితనం కావాలి అప్పుడు? ఆమేన్. ఈ నూతన సంవత్సరంలో, ఈ 2023 నీ మంచితనం చేత నీ వాళ్ళని దగ్గరికి తీసుకోగలిగావు, నీ మంచితనం చేత సంఘానికి దగ్గరవ్వగలిగావు, నీ మంచితనం చేత పరిచర్య చేయగలిగావు. కానీ దేవుని మంచితనాన్ని ఇతరులకు కనపరచడానికే ఈ సంవత్సరాన్ని దేవుడు నీకు నాకు ఇచ్చాడు. ఆయన ఎలాంటి వాడు? ప్రజలందరూ తప్పుకున్నా, వాడు లోబడకపోయినా, వెనక్కి తిరిగినా, లోబడనొల్లని ప్రజలైనా సరే నాయకుడు నిలబడ్డాడు. అందుకని నాయకునికి దేవుడు తన మంచితనాన్ని చూపించాడట. ఏముంది అక్కడ? నా మంచితనమంతయు నీ ఎదుట నేను కనపరుస్తాను. ఎవరిని కరుణిస్తానో,
ఎవరు ఎందు నేను దయాదాక్షిణ్యాలు చూపుతానో వారి మీదే చూపిస్తాను. ఈ టోటల్గా ఎవరి మీద అంటే మంచితనము కలిగిన వారు దేవుని మంచితనాన్ని పొందుకున్నవాళ్ళు. స్తోత్రం. మంచితనానికి ఉన్న విలువ ఎంతండి, రేట్ ఎంతండి అంటే ఈ భూలోకం అంతా మోసినా సరే ఆ విలువ ఆ రేటు నువ్వు తేల్చలేవు. దేవుని మంచితనము అంత గొప్పది. స్తోత్రం. ఆయన మంచివాడు, మంచి చేసేటువంటి వాడు. ఈ సంవత్సరంలో నాకు దేవుని మంచితనం తోడుగా ఉండాలని కోరుకునే వాళ్ళంతా ఏం చెప్తారో చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అన్నిటికీ అదే పాట. నాకు గట్టిగా సేవర్స్ మీరే చెప్పాలి. మైక్లేమని బిడ్డ చెప్పే ధైర్యం చాలామందికి రావటల్లా. ఎందుకనంటే నేను చూసి దేవుడు మంచి అనుకుంటున్నాడా చెడు అనుకుంటున్నాడా, నన్ను చూసి దేవుడు మంచిగా చెప్తాడా చెడుగా చెప్తాడా, సోమరైన చెడ్డదాసుడా అని ఒకళ్ళ గురించి చెప్పారు. బళ నమ్మకమైన మంచి దాసుడాలా దాసుడా అని ఇంకొకళ్ళ గురించి చెప్పారు. ఈ రెండిట్లో మంచితనాన్ని కనపరుచుకుంది ఎవరు? నేను చెప్పాను కదా తొలి ఆరాధనలో మీకు వాయిస్ డౌన్ అవుతుందని. ఇదేనేమో నాంది నాకు అర్థం కాదు. ఆజ్ఞాపించబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులము అని చెప్పవలెను. ఆజ్ఞాపించినయే చేయకుండా ఉంటే దేవుని మంచితనం మనకు ఎలా తోడుగా ఉంటుంది? యెహోవా మంచివారికి మేలు చేయను అని రాయబడింది. మనుషులిచ్చే మంచితనం అనే సర్టిఫికెట్ కాదు. ఏ భర్త భార్యకి బయట మంచోడు కాదు. ఏ భార్య మీరే చెప్పండి అమ్మా బాధితులంతా, ఏ భార్య అరే భర్తకి మంచిది కాదు. మంచిది కాదంటే వేరే ఉద్దేశం కాదండి. పొరిగింటంట పొరిగింటి పుల్లకూర, పక్కింటి వాళ్ళు కనుక దోసకాయ ఎండి చేప బాగా ఇష్టం అమ్మా బ్రహ్మాండంగా తింటారు కదా, దోసకాయ ఎండి చేపల కూర కనుక తెచ్చి పెట్టారుకో బిడ్డ అబ్బా ఆమెకేం గిట్టదు ఈయనకేం పడదు అంతే పరిస్థితి. రొట్టెలు వేసుకుంటా తింటా ఉంటే ఒకసారి ఆమెమో బ్రాహ్మలు జంజం కలిగిన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగింది. ఈయనేమో క్రిస్టియన్ను. ఈయన కాస్త పెద్ద ముక్కలు తింటాడు, తిన నేను కాదంటా వీల్లేదు. ఈయనేం పెద్ద ముక్కలు తింటాడు, ఆమెకేమో ఏ ముక్కలో అలవాట్లేదు. సరే అత్తగారింటికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఆ రోజే ఉప్పు చేపను దోసకాయ వేసారంట మీకులాగా. ఇక చూడండి తినేటప్పుడు టేస్ట్ ఏమో కానీ ఉండేటప్పుడు దేవుడు కనపడతాడు. దేనికి? ఉప్పు చేపలకి. అంతే ఉప్పు చేపలు వండుతూ ఉంటే ఏగుతూ ఉంటే ఈమెకి ప్రొడక్షన్ బిగురవ్వకుండానే వాంతులు వచ్చినాయి. అర్థమైందా? ఈమెకి బ్యాక్ బ్యాక్ అని వాంతులు చేసుకుంటూ ఉంటే ప్రియమైన భర్త ప్రేమించేసుకున్నాడుగా. ఏంటి ఏమైంది ఏమైంది? ఆ గుడ్ న్యూస్. ఆ గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ కాదు దెబ్బంత కాదు. ఏమి న్యూస్ మీరిది? నీ వాసన్ న్యూస్. నేను వచ్చినప్పుడైనా మీ అమ్మ ఏ చేపలు ఉప్పు చేప వండకుండా మానాలి కదా, నాకు పడదని తెలుసు కదా, కోడిగుడ్డ అంటే ఏంటో తెలియకుండా పెరిగిన దాన్ని నీ చేతిలో పడిన తర్వాత ఉప్పు చేపల వాసన చూడాల్సిన కర్మ నాకు వచ్చింది. ఏమిటంటే వాళ్ళ అమ్మను మార్చలేకపోయాడు, భార్యను మార్చలేకపోయాడు. ఆఖరికి ఏముందంటే నువ్వు ఉప్పు చేపలు తింట మానేస్తావా లేదంటే నీకు నాకు ఇంతే సంగతులు. అంటే ఒక మనిషి ఇష్టాన్ని చంపుకోవటం ఎంత కష్టమో చెప్తున్నాను. నీ చిన్న చిన్న అలవాట్లు నీ అభిరుచులు మార్చుకో నీ తోటి వాళ్ళని సంతోషపెట్టే పరిస్థితి లేదు. పరిశుద్ధ గ్రంథంలో ఒకే ఒక్కరు తన ఇష్టాన్ని చంపుకుని బతికాడు. నా సహోదరుడికి అభ్యంతర కలగకుండా నిమిత్తమ ఇక మీదట గట్టిగా. నే మాంసం తిన్నాం ఎందుకని? పక్కన కూర్చున్న వాడు చేదరించుకుంటున్నాడు గనక వాళ్ళు చేదరించుకునేటువంటి ఆహారం నాకెందుకు అన్నాడు పౌలు ఒక్కడే. అందుకనే నేను క్రీస్తుని పోలు నడుస్తున్నాను చెప్పగలిగాడు ఆయన. దేవుని మంచితనం మనకు తోడుగా ఉండాలంటే ఆయన మంచితనాన్ని మనం పొందుకోవాలి. అందుకు దేవుని సన్నిధిలో ఒక ప్రత్యేకమైన దీక్ష, అటోర దీక్ష, కఠోర దీక్ష మనలో ఉండాలి. స్తోత్రం.
మోషే అది పాటించాడు. సుఖాన్ని కోరుకోలేదు. 40 సంవత్సరాలు వాళ్ళతో ప్రయాణం చేశాడు. వాళ్ళు పెట్టిన తిన్నాడు, వాళ్ళతో నడిచాడు, వాళ్ళతో కడిపాడు. నేను అనుకోలే, ఆఖరికి ఫ్యామిలీని కూడా దూరంగా పెడితే మాంగారు మధ్యలోకి వచ్చి కలిసి ఎంత ప్రజలైతే ఏంటి, ఎంత సేవ అయితే ఏంటి, ఎంత ఇదైతే ఏంటి, నీ భార్య బిడ్డల్ని వదిలిపెట్టేసి వాళ్ళ కోసమే తిరుగుతావా అని మామయ్యన ఇత్తులు వచ్చి బ్రెయిన్ వాష్ చేశాడు. అప్పుడు ఇక్కడే ఉండు, నీ భార్య బిడ్డలను తీసుకొస్తానని చెప్పి మోషేకి తన భార్య బిడ్డలను అప్పగించి కుటుంబాన్ని ఒకటి చేశాడు మామగారు. అటువంటి మామగారికి హెడ్స్ అప్ చెప్పండి, హెడ్స్ అప్ అనండి. ఓకే, స్తోత్రం. కలిపే మామలు కావాలి. ఏయ్, నీ దారి అటైతే మా దారి, ఇటనే మామలు వద్దు. స్తోత్రం. ఏదైతే ఏమైందో ఒక మంచి పని చేస్తున్నాడు. ఒకరోజు 2 రోజులే తట్టుకుంటారండి, 40 రోజులు ఎక్కడికి వెళ్తారో తెలియదు, ఎప్పుడు వస్తారో తెలియదు. ఏంటి పరిస్థితి? అడుగడుగున మామయ్యన ఇత్తులో మోషేకి తోడుగా ఉండి మంచి కౌన్సిలర్గా అంటే సలహాదారుడిగా నిలబడ్డాడు. అందుకనే దేవుడు మోషేని ఇష్టపడ్డాడు. లోబడే వారిని దేవుడు ఇష్టపడతాడు. మాట వినేవాళ్ళని ఇష్టపడతాడు. ఆయన సన్నిధిలో నడిచే వాళ్ళని ఇష్టపడతారు. అప్పగించిన బాధ్యతను శిరసా వహించి చేసేవారిని ఇష్టపడతాడు. స్తోత్రం. రూతును బోయేది ఇష్టపడ్డాడంటే కారణం ఏంటండి? అత్తగారు మాటకు లోబడింది. బోయేది ఎవరో తెలియదు ఆమెకి. అత్తగారు ఒకటే మాట చెప్పింది, అమ్మా ఈ ఊరిలో ఒక భూస్వాము ఉన్నాడు, అతను మనకు బంధువుడు, సమీప బంధువుడు. అతడు పనులు ఎత్తుతున్నాడు, కోతలు అయిపోయినాయి, పనులు ఎత్తుతున్నాడు, అక్కడికి వెళ్ళి పరిగెరుగు రమ్మ అని చెప్పింది. అత్తగారు చెప్పినట్టు బోయేజీ పొలంలోకి వెళ్ళింది, కానీ పక్కింటి పొలంలోకి వెళ్ళలేదు ఆమె. అదే మాట వింటమంటే, అదే లోపట్టమంటే, అప్పుడు బోయేజీ ఆమెను చూసి యవనస్తులు ఎవరో ఆమె మీద చెయ్యకుండా ఆజ్ఞాపించాడు. ఆమెనేమి చేయటానికి వెళ్ళలేదు. ఆమె చాలా గుణవంతురాలు. ఆమె ఎవరో ఏంటో తెలుసుకున్నాడు ఫలానావి. అయితే ఆయన తినే పేలాలు ఆహారం ఆమెకి పెట్టాడు. వెళ్ళేటప్పుడు మొయ్యగలిగినంత మోపు పట్టుకెళ్ళిపోమ్మా అన్నాడు. ఈమె చాలా సంతోషంగా మొయ్యలేక మొయ్యలేక ఆ యవలన్నీ ఇంటికి తీసుకెళ్ళింది. ఎవరిచ్చారమ్మా నీకు అని అత్తగారు అడిగితే, ఆ బోయేజ్ అనే రైతు చాలా మంచివాడు అత్తయ్య, మనసు పారేసుకోలేదండి ఈమె, అత్తగారి మాట వింది. స్తోత్రం. మాట వింది గనుక బోయేజ్ ఇష్టపడ్డాడు, నువ్వు నా భార్య అని చెప్పాడు. స్తోత్రం. ఎలాగూ పెద్దలందరిలో పెట్టి, పెద్దలందరిలో సమక్షంలో పెట్టి, అక్కడ ఏలంపాట్లాగా నిర్వర్తించి నష్టపరిహారం కట్టి ఆమెను భార్యగా అంగీకరించాడు. అలా అంగీకరించబట్టే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. స్తోత్రం. లోబడేవారిని, మాట వినేవారిని దేవుడు మంచివాళ్ళుగా గుర్తిస్తాడు. నీ బాధ్యతను విస్మరించవద్దు. నీ అమ్మా చూడు తల్లి, నీ కర్తవ్యాన్ని వదిలిపెట్టవద్దు. నీ కర్తవ్యాన్ని శిరసావహించి పాటించండి. దేవుని మంచితనం మనకు తోడుగా ఉండునుగాక. మొదటి విషయం ఏమిటది? సంఖ్యాకాండములో చూడండి, 14:24 నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి, ఏ మనస్సు కలిగి? మంచి మనస్సు కలిగి. మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతని ప్రవేశపెట్టెదను. ఆమేన్, ఆమేన్. ఒకటి, మంచి దేవుడు అంగీకరించాలంటే కావలసింది ఏమిటి? గట్టిగా చెప్పండి. మంచి మనస్సు. ఏ మనస్సు? మంచి మనస్సు. ఆ మనస్సు చాలా మంచిదండి. ఆమె చేయ చాలా పెద్దదండి. చేయి పెద్ద అంటే ఏంటి, అందరికంటే ఇంతలా చేయి ఉంటుందనా? కాదండి. పెట్టే గుణం. కొందరికి తిట్టే గుణం ఉంటే చెడ్డోళ్ళు అంటారు, కొందరికి పెట్టే గుణం ఉంటే మంచోళ్ళు అంటారు. ఇతరులను ఆదరించే గుణం ఉంటే వాళ్ళ మనసు మంచిదండి అంటారు. కాలేబు ఏ మనసు కలిగిన వాడు? మంచి మనస్సు గలవాడు. ఈ నూతన సంవత్సరంలో ప్రప్రథమంగా మొట్టమొదటి మాట, దేవదేవుడు మనకు మంచి మనసు ఇచ్చునుగాక. అప్పుడు మనం అనుకుంటాం, మీలో కొందరు అంటే నా మనసు, గట్టిగా చెప్పండి, నీ మనసు నీ కుటుంబం వరకు మంచిది. షూర్? ఏదో వండుకున్నారు ముక్కో కక్క, ఈరోజు పునరుద్ధానం లేక ఆదివారం కనుక, అదే టయానికి ఎవరో వచ్చి అమ్మాయి పెద్దమ్మాయి కాస్త 2 ముక్కలు ఉంటే పెట్టా అమ్మాయి అన్నారనుకోండి, పెడతావా? నిజంగా చెప్తే
అమ్మో మా ఇద్దరు అమ్మో మా ఆయనకి కావాలి. ఎవరికి కావాలి? పొరపాటును కూడా పెట్టలేవు. నీ మంచి మనసు ఉదాహరణగా నీ కుటుంబానికే ఉపయోగపడుతుంది ఇప్పటి వరకు. నిజమేనా? ఇది వాళ్ళకి కావాలి, వీళ్ళకి కావాలి, వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వాలి, నీ కుటుంబం కొరకే ఉపయోగించావు. కానీ నీ మనసు ఎవరి కొరకైనా మంచి చేయటానికి ఉపయోగించావా? కాలేవు. ఎవరెట్టపోతే నాకేంటి అనుకోలా. మిగతా వాళ్ళందరూ మనం ఫెయిల్ అయిపోయాం, ఆ కనాను దేశంలో మనం ప్రవేశించలేము అంటే కాలేబు ఒక్క నిలబడి ఏమన్నాడు? ఆ దేశమును దేవుడు మనకిస్తాడు. నిలబడ్డాడు, గట్టిగా ఉన్నది ఉన్నట్టుగా చూసినట్టుగా చెప్పాడు. కాలేబు యెహోషువాలో మంచి మిత్రులు. యెహోషువా నోరు తెరవపోయిన సమయంలో కాలేబు నోరు తెరిచాడు. ఇద్దరు మాకుమ్మడిగా నిలబడ్డారు. అందుకనే దేవుడు కాలేబు పేరెత్తాడు. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలవాడు. ఏ మనసు? మంచి మనసు. ఇప్పటి వరకు చెప్పాను కదా, మన మనసులు మన వాళ్ళకే ఉపయోగపడ్డాయి. నీ మనసు నీ కుటుంబానికి ఉపయోగపడింది. రాబోయే కాలంలో జరగబోతున్నటువంటి సంవత్సర కాలంలో నీ కష్టం ఇతరులకు ఉపయోగపడాలి. ఆమేన్. నీ మనస్సు ఇతరులకు ఉపయోగపడాలి. స్తోత్రం. ఒక చిన్న ఉదాహరణ చేసి చెప్పకూడదు కానీ దేవుని మహిమ కొరకు. ఎవరు అడిగారు ఈ సంవత్సరంలో కొత్త బట్టలు ఏం కొనుక్కున్నారని అడిగారు మమ్మల్ని అమ్మగారును. ఎవరిని అడిగితే ఏం చెప్పలేకపోయారు. ఎందుకని? మ్యాటర్ లేదు. ఎవరిచ్చినా, సంఘంలో వాళ్ళు ఇచ్చినా, ఎవరిచ్చినా, ఏదిచ్చినా, దేవుడిచ్చినా, పండక్కి బట్టలని కొనుక్కున్న దాకాలో నాకు కానీ అమ్మగారికి ఎప్పుడూ తెలియదు. ఎప్పుడు ఉంటే ఏదో ఒకటి ఉంటుంది. ఏం పోయింది ఇప్పుడు? కొత్త బట్టలు వేసుకుంటేనే పండగ. మనం కొనుక్కునే బట్టలతో ఇద్దరికి బట్టలు కొనొచ్చు. అర్థమవుతుందా? ఇద్దరికి బట్టలు కొనొచ్చు. నువ్వేసుకుంటే నువ్వే సంతోషిస్తావు. అనాథ శరణాలయంలో తీసుకెళ్ళే పిల్లలకి ఇస్తూ ఉంటే వాళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు చూసుకుని ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు. బారు బారు బుస్కొట్లు, బారు బారు ఫ్యాంట్లో, అదేంటమ్మా దాన్ని ఏమంటారు, తివాచీలు. నాకు కూడా అటువంటి కొనలే అమ్మగారు, అంటే కొన్నారులే. కానీ ఆ పిల్లలు వేసుకుంటూ ఉంటే వాళ్ళ సంతోషం అండి అంతం లేదు. ఇక చెప్పాను కదా, 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు వయసు ఉన్న వాళ్ళు కూడా ఏ తొట్టులో, ఉయ్యాల తొట్టులో ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళకి బట్టలు ఇస్తే వాళ్ళ బట్టలు తొడుగుతూ ఉంటే వాళ్ళు తిరిగి కింద నడవలేరు, ఎక్స్ప్లోర్ చేసుకోలేరు. అయినా సరే తెలియని సంతోషం వాళ్ళు, మానసిక సంతృప్తి అండి. ఇంతవరకు నీ కొరకు, నీ బిడ్డల కొరకు వాళ్ళు కొన్నారు కాబట్టి నేను కొనాలనుకున్నావు, తప్పులేదు కొనండి. కానీ ఇతరులను సంతోషపెట్టే మనసు నీకుంటే దేవుడు నీ మనసును ఎరిగినవాడు గనుక నిన్ను బట్టి సంతోషిస్తాడు. స్తోత్రం. అర్థమైందా? దేవుడిచ్చింది దేవుని కొరకు ఖర్చు పెట్టండి. కాలేబు తన కొరకు చేయలేదు. మోషే తన కొరకు చేసుకోవాలంటే బయటికి అడుగు పెట్టవలసిన అవసరం లేదు. ఎందుకని? రాజుగారు కొడుకు ఏం తక్కువండి? అడవిలు బట్టి తిరగాల్సిన పని ఏంటి? వాళ్లతో నిందలు పడాల్సిన అవసరం ఏంటి? రాళ్ల దెబ్బలు తినవలసిన అవసరం ఏంటి? ఇన్ని అపనిందలు పడాల్సిన అవసరం మోషేకి ఎందుకు వచ్చింది? దేవుని చిత్తము జరిగించాలి. ఈ నా ప్రజలను నడిపించమన్నాడు దేవుడు. అదే మాట మీద మోషే నిలబడ్డాడు. అలాంటి వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు, ఆయన మనసును వారికి ఇస్తాడు. స్తోత్రం. అందుకు కావాల్సింది ఏంటి? మొట్టమొదటిది మంచి మనసు ఇతరులకు ఉపయోగపడాలి. నువ్వు తిన్నావా లేదా, నువ్వు చేసావా లేదా, నువ్వు కట్టుకున్నావా లేదా అనేది కాదు. ఇతరులకు ప్రయాసపడండి, ఇతరులకు సహాయం చేయండి, వారు నిన్ను బట్టి సంతోషిస్తారు. ప్రైజ్ ది లార్డ్. అది మంచి మనసు. మంచి మనసుతో ఉన్నాడు గనుక అతడు ప్రవేశించిన దేశములో పోయిన దేశములో అతన్ని ప్రవేశపెట్టదని నేను ప్రవేశపెడతాను. ధనం ఉంది గనక, క్వాలిఫికేషన్ ఉంది గనక, క్వాలిఫై అయ్యాడు గనక అనేది సమాజంలో లోకం చెప్పే మాట. అతని మనసు నా ఎదుట మంచిగా ఉంది గనక అతని మంచి మనస్సును బట్టి నేను ప్రవేశపెడతాను.
ఈ సంవత్సరంలో డిసెంబర్ 31వ తారీఖు చూడాలని ఎంతమంది కోరికగా ఉంది? లేనిది ఎవరికైనా నాకు కూడా ఉంది. చెప్పరేంటి? ఇవాళ దొరితే రేపు రెండు, ఎన్ని ఉట్టి మాటలే. ఈ రోడ్డు దాటేప్పుడు వాహనం వస్తుంది అనుకుని గుత్తే గుద్దుకొని నిలబడతారా? అబ్బే పొరపాటు కూడా నిలబడరు. ఎన్ని ఉట్టి మాటలు. నీ కాలము రాకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళవో ఆమెను చెప్పండి. కాలగతులు ఎవరు వస్తున్నా ఉన్నాయి? ఆయన రాసి పెట్టాడు అక్కడ, ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజులు ఇన్ని గంటలు ఇన్ని నిమిషాలు అని రాసి పెట్టావు. నువ్వు కొబ్బరికాయలు కొడుతున్నా ఏమనుకోబో తల్లి, కొబ్బరికాయలు కొడుతున్నా, ఇంకేమన్నా మంచి సాంబార్ ఇడ్లీ ఇక్కడక్కడ తింటున్నా, అదేంటి ఇష్టం లేదు అందుకని చెప్తున్నా. సాంబార్ ఇడ్లీ తింటున్నా, ఏది తింటున్నా, ముక్కలు నవలకుండా నవ్వులుతా మింగుతా ఉన్నా, ఎప్పుడో ఆయన నిర్ణయించాడు. ఇన్ని సంవత్సరాల ఇన్ని నెలల ఇన్ని రోజుల ఇన్ని గంటల ఇన్ని నిమిషాల ఐసీ కాదు కదా, వెంటిలేటర్లో పెట్టినా సరే ఆగవు నువ్వు, అక్కడి నుంచి కూడా తన్నుకుంటని ఆత్మ వెళ్ళిపోద్ది. ఆ వెళ్ళిపోక ముందే ఈ లోకంలో మనం జీవించినంత కాలం ఆయన సన్నిధిలో మంచివాళ్ళగా బతుకుతాం. ఆమేన్. మంచివాడట తన తర్వాత తరాలు చూస్తాడట. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడు. అలాగూ కాలేబు మంచి మనసు. రెండో చూడండి, రెండవ దినవృత్తాంతాలు 24:16. రెండవ దినవృత్తాంతాలు. అతడు ఇశ్రాయేలులో దేవుని దృష్టికిని, ఇశ్రాయేల్లో దేవుని దృష్టికిని, తన ఇంటి వారి దృష్టికిని మంచివాడై ప్రవర్తించను గనుక. ఎట్లా? ఒక మాట గుర్తు పెట్టుకోండి, ఇశ్రాయేలీల్లో దేవుని దృష్టికిని, తన ఇంటి వారి దృష్టికిని మంచివాడై ప్రవర్తించను గనుక. ఆమేన్. ఆ తర్వాత చదువుకోండి. ప్రవర్తన ఒకటేమిటి? మంచి మనస్సు. నీ మనస్సు మారుట వలన రూపాంతరం చెందుతారు. మన మనసులో మంచితనాన్ని దేవుడు లెక్కిస్తున్నాడు. మనుషులైతే నీ అకౌంట్ లెక్కిస్తారు, నీ ఆస్తి అంతస్తులు లెక్కిస్తారు. ఈ సంవత్సరంలో దేవుడు కౌంట్ చేసేది ఏంటండి అంటే నా మంచితనం. అందరం చెబుదాం, ఎవరు మంచితనం ఇది? ఎవరు మంచివాళ్ళు? చెప్పినవి చేసేవాళ్ళు, నిలబడమన్న చోట నిలబడేవాళ్ళు, అప్పగించింది కింద ఎత్తి పడేసేవాళ్ళు. హలో, గట్టిగా అప్పగించిన దానికి న్యాయం చేసేవాళ్ళు. సహకారుల పేర్లట జీవగ్రంథంలో ఉంటాయట. ఎవరైతే దైవ సేవలో దేవుని సన్నిధిలో నడుస్తున్న దైవజనులకి సహకారులుగా ఉంటారో. నేనున్నానయ్యా. ఒక ఆయన ఉండేవాడు, ఆయన పేరు బాబుర్రావు. తరచుగా ఆ రోజుల్లో ఫోనులు లేవు, నన్ను కలిసేవాళ్ళు. కలిసి అయ్యా ఈరోజు నాతో ఏమన్నా పని ఉందా అని అడిగేవాళ్ళు. ఇక్కడ కాదులే, ఒక గుణదల ఏరియాలో. ఏంటి అంటే ఆయన బస్సు డ్రైవర్కి వెళ్ళేవాడు, లారీలు బస్సు డ్రైవింగ్ చేసేవాడు. నేను డ్యూటీ దిగాను, ఇంకా నాకు వారం రోజులు టైం ఉందా, ఇంటికాడే ఉంటాను, ఏం నాతో పని ఉందా, ఎక్కడికైనా రావాలా, నాతో పాటు సేవకు తీసుకెళ్తూ ఉండేవాడిని. ఎక్కడికి వెళ్ళాలయ్యా చెప్పండి. పొద్దున్నే నా దగ్గరికి సైకిల్ కూడా ఉండేది కాదు, ఆయనకి నడుచుకుంటా మా ఇంటికి వచ్చేవాడు. అయ్యా ఇవాళ పని ఏమైనా ఉందా? ఇవాళ ఏం లేదులే పలాన చోట, అయితే కాసేపు ప్రార్థన చేద్దామా అనేవాళ్ళు. ఇక నాకు పెళ్ళి పెటాకులు ఏమి లేవు, అప్పట్లో మీ ఇద్దరం కూర్చుని ఆయన పెళ్ళి అయిన పెద్దవాడే, మీ ఇద్దరం కూర్చుని ప్రార్థన చేస్తే అయ్యా ఇవాళ తృప్తిగా ఉందయ్యా అని ఇంటికి వెళ్ళేవాడు. చూసారా, సహకరించే సహకారంలో ఎప్పుడు సహకారం అందించాలి. నన్ను ఏమైనా పెద్దపీట వేసారా, నాకు నేను చేసే పెద్దపీట ఎవరు అయ్యక్కర్లా, ఎవరు నేను మెచ్చుకోవక్కర్లా, నీ మంచితనాన్ని దేవుడు కౌంట్ చేస్తున్నాడు. రెండవది మంచి ప్రవర్తన. ఎక్కడ ప్రవర్తన కలిగి ఉన్నాడు? దేవుని దృష్టిలోను. గట్టిగా తన ఇంటి వారి దృష్టికి, దేవుని దృష్టిలోను, తన ఇంటి వారి దృష్టి, తన ఇంటి వారి దృష్టిలో ప్రవర్తన. స్తోత్రం. గట్టిగా మోగేది ఏంటంటే డ్రమ్ము కాదండి, బయటికి వినపడేది డ్రమ్ అయితే మనుషుల హృదయాల్లో ఆకట్టుకునేది ప్రవర్తన. స్తోత్రం. మునుపటి ప్రవర్తన కంటే ఈ ప్రవర్తన అని రాయబడింది వాక్యంలో. ఇదివరకు మంచివాడు కాదండి ఓనేసిం అనేటువంటి వాడు, దొంగ. ఇదివరకు నీకు నాకు ఇదివరకు అయితే అతను నిష్ప్రయోజకుడు. ఫిలోమాన్ పత్రికలో రాయబడింది
ఇప్పుడైతే ఇతడు నీకును నాకును ప్రయోజకుడై ఉన్నాడు. అంటే ప్రవర్తన మారింది, బుద్ధి మారింది, ఆలోచనలు మారినాయి, తన మైండ్ సెట్ పూర్తిగా మారిపోయింది. ఇక అంతా దేవుని మీద, సంఘం మీద, వ్యవస్థ మీదే. ఏం చేయాలి? నేను నా దేవుని కొరకు 23వ సంవత్సరంలో నేను ఎలాగ ఉపయోగపడాలి? అదే థింకింగ్, అదే ఆలోచన మనలోకి వస్తే దేవుడిని ప్రవర్తన లెక్కిస్తున్నాడు. ఒకటి, నీ మనసును, మంచి మనసును కౌంట్ చేస్తున్నాడు, మార్కులు వేస్తున్నాడు. రెండవది, గట్టిగా చెప్పండి, ప్రవర్తన. 125వ కీర్తన 4వ వచనం, యెహోవా మంచి వారికి మేలు చేయుము. ఎవరికి? మంచి వారికి. మంచి వారికి మేలు చేయును, యథార్థ హృదయాలకు మేలు చేయుము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచివారు, మంచి ప్రవర్తన. ఇదివరకు ఎలా ఉందో లేదో మనకు తెలియదు. ఆమె ప్రవర్తన ఇదివరకు బాగాలేదు, ఎన్ని కుటుంబాలు కూల్చిందో ఏంటో మనకు తెలియదు. కానీ ఎప్పుడైతే ప్రభువుని గురించి సుకారను ఊళ్ళో యాకో బావి దగ్గర విందో, చూసిందో ప్రభువుని, అవి ఏముందో తెలుసా? నేను చేసినవన్నీ, గట్టిగా చెప్పాలి, నాతో చెప్పాడు ఈయన మెస్సయ్యా కాదా, మీరే వచ్చి చూడండి. ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చింది, ఆమె చూపులో మార్పు వచ్చింది, ఆమె ఆలోచనలో మార్పు వచ్చింది. కనుక మారు మనసు పొంది మార్పు వచ్చిన వారి మాటలు ఫలభరితాలు ఇస్తాయి. ఆ ఊరిలో అనేక మంది సమరయులు ఆమె సాక్ష్యం విని సమరయుల్లో మార్పు వచ్చింది. ప్రవర్తన మారాలి, మారాలి, మనసే మారాలి. మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. కొందరట మారేమంటూ మారేమంటూ వేషం వేస్తారు, ఆ వేషంలోనే లోకాన్ని ఎంతో మోసగిస్తారు. ఏం చేస్తారు? మారాం 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 అని చెప్తారట. ఆ వేషంలోనే వేషధారులు పరలోకం బారంట. వేసులైనా వెళతారట ఒక మాట చెప్తే. కానీ వేషధారున నిద్రపోతున్నవాడిని లేపొచ్చు, కానీ నటించేవాడిని లేపలేం. కొందరు చూడండి, గురకబెట్టి దుప్పటి పెట్టుకుని గురక పెడతారు. ఆ స్కూల్ టైం అయిపోగానే పిల్లలు బ్రహ్మాండంగా లెగుస్తారు. ఇదేంట్రా బాబు అంటే, వీళ్ళంతా బడి దొంగలు. ఇక గుడి దొంగలు ఎవరండి? చర్చి దొంగలు. ఆదివారం 10 గంటల వరకు లేకుండా, అమ్మో ఎన్ని పోతున్నాయి, ఎడిపోతున్నాయో, ఎన్ని పోతున్నాయి, అన్నీ పోతున్నాయి. ఎప్పుడైతే ఉదయం 11 గంటల అవుతాయో అన్నీ సర్దుకుంటాయి, దెబ్బకు లెగుస్తారు. అంతే, వచ్చిపోయే వాళ్ళందరి కోసం బజార్లో కూర్చొని, అక్క ఎటు వెళ్తున్నా, ఎటు వెళ్తే నీకెందుకో, వీళ్ళే దొంగలు. ప్రవర్తన మారకపోతే పరిస్థితులు వేరుగా ఉంటాయి. అందుకనే మంచి మనసు, రెండవది మంచి ప్రవర్తన. మన మంచి ప్రవర్తన బట్టి దేవుడు నీకు సమీపంగా ఉండగోరుతున్నాడు. ఆయన మంచితనం మన దగ్గర రావటానికి 2 కారణాలు. ఒకటేమిటి? మంచి మనసు. రెండవది, ఇక మూడవది ప్రతిఫలం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 11వ వచనం, ఆఖరి మాట, మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, అది అంతమైన వాడవు, అనుభూని రూపమిచ్చావు. పరలోకమును విడచి దిగి వచ్చినావు భూమికి, పరలోకమును విడచి దిగి వచ్చినావు భూమికి, ఎంతగా స్తుతులు పాడినా మత్తయి సువార్త 7వ అధ్యాయం 11వ 10 11 కలిసి ఉన్నాయి. మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులను నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. ఆమేన్, ఆమేన్. మూడోది, మంచి కోరే దేవుడు, మంచి చూపించే దేవుడు. ఎవరికి మంచి చూపిస్తారో, ఒకటి మంచి మనసు గలవారు, నెంబర్ 2 మంచి ప్రవర్తన, ఇక మూడోది ఫలితం ఏంటంటే ఆయన ఇచ్చేది మంచి ఈవులు. ఏ ఈవులు? మీరు చెడ్డవారయ్యుండి ఇంకా 4 రోజులు పోతే, 2 నెలలు పోతే మామిడికాయలు, మామిడి పళ్ళు సీజన్ వస్తుంది. ఏ పళ్ళు? మామిడి పళ్ళు సీజన్ వస్తుంది.
పళ్ళ మార్కెట్కి లేదు మామిడికాయల పాకల దగ్గరికి వెళితే కొన్ని కొన్ని సందర్భాల్లో గొట్టలు గొట్టలో మంగొచ్చినాయి, తెగులు వచ్చినాయి, కుళ్ళు వచ్చినాయి, తీసుకొచ్చి గొట్టలు గొట్టలుగా పోసేస్తారు అక్కడ. అలా పడవి కుందురుగాక. ఓ సంవత్సరంలో అటు వెళ్తూ ఉంటే నేను మీటింగ్కి, రోడ్ల మీద విపరీతంగా కాయలు పడేస్తున్నాయి. ఏ కాయి కుళ్ళినట్టు కనపట్టలో గుట్టలు గుట్టలుగా ఉంటే అక్కడ కారు ఆపమని, అసలు ఏంటి కాయలన్నిటి పడేశారు ఏంటి అబ్బాయి అని అడిగితే, అయ్యా అది తింటే వాళ్ళు కూడా మొంగే అన్నాడు. ఏమవుతారు అది, దానికి మొంగు వచ్చింది. కొబ్బరి బొండాలకి మొంగు వస్తే పైనంతా గ్రీనిష్ కనపడకుండా ఏదో చుక్కొచ్చినట్టుగా వస్తుంది, చెదలబట్టిన కర్రలాగా తయారవుతాయి. దాని లోపల ఉన్నటువంటి వాటర్ టేస్ట్ పోద్ది. ఇక మామిడికాయలకి మంగు వస్తే లోపలంతా కూడా చెడిపోయిన పరిస్థితి ఉంటుంది. తోలు తీస్తే చాలు వెంటనే రసం కారిపోద్ది, పనికి రాదిక. అలాగూ దీనికి మంగు జబ్బు వచ్చి పారేశారండి. సరే లోపలికి వెళ్ళి చూస్తే కాస్త కూస్త మంగు తగిలిన కాయలు కేజీలు కాదండి, డజన్ లెక్కే, డజన్ 5 రూపాయలు అంటారు. దాని పక్కనే బ్రహ్మాండంగా ఉన్నటువంటి బంగారు వర్ణంలో ఉన్నటువంటి పళ్ళు, ఇది డజను 200 అన్నారు. 200 కొంటారా 5 రూపాయలు కొంటారా? హలో చెప్పండి. మీరు చెడ్డవారయుండి ఎవరికి? పిల్లలకి. అరే మా పెద్దోడికి బాగా ఇష్టం రా ఇది. ఏదన్నా ఒక వస్తువు పదార్థం రాగానే మన వాళ్ళు మనకు గుర్తొస్తారు, అరే మా అమ్మాయికి బాగా ఇష్టమే, నేను తినపోతే ఏమైంది, బిడ్డకు పెట్టుకెళ్దాంలే. మా పెద్దోడికి ఇంకా చెప్పు రాజా, అబ్బాయికి ఇంకా బాగా ఇష్టం. పనికిరాని తెస్తారా? పనికిరాని తెస్తే చుట్టూ హాస్పిటల్ చుట్టూ తిరిగి ఒప్పుకుందా? లేదు. అందుకని ఏం తెస్తాం? మంచి మంచి మంచి. దేవుడు మంచివాడు, ఆయన మంచి ఇవ్వనిస్తాడు. దేవుడు ఎప్పుడు నీకు పనికిరాని దేవుడు. ఆమెన్ చెప్పండి. అది మంచిదైనట్టు దేవుడు చూశాను, అది మంచిదైనట్టు, అది మంచిదైనట్టు. ఆదికాండ 1వ అధ్యాయంలో ఆయన మంచి చేసేవాడు. నీకు మంచి కోడలునే పోతున్నాడు, నీకు మంచి అల్లుడినే పోతున్నాడు. ఆమెన్ చెప్పండి. కొన్నిసార్లు అన్నం మంచిగా ఉంటుంది కానీ, గట్టి చెప్పండి, కొన్నిసార్లు కూర బ్రహ్మాండంగా ఉంటుంది, అన్నమేమో అస్తం పెడితే దిగదాం, ఇట్లా పెడితే కొండలాగా పైకి వస్తుంది. దాన్ని ఏమంటారు, ఇక నవలక్కర్లా వెళ్ళిపోద్దంతే. అలాగూ మంచి కోడలో మంచి అలడు మన కుటుంబాల్లో మంచిది. స్తోత్రం. కొన్నిసార్లు కొన్ని సంవత్సరాల్లో కొన్ని నెలల్లో మీరు గుర్తుపెట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ వరుసగా పెడితే దుకాణం, మొట్టమొదటిగా సెల్ ఫోను పడకుండానే కింద డబక్కన పడిపోద్ది. ఏం పోద్ది? పైన ముఖం కనపడదిక. ఎవరు చేస్తారో తెలియదు, మోత మాత్రం మోగుద్ది కానీ ఎవరు చేస్తారో తెలియదు. అంతకన్నా నరకం కట్టి ఆ ఫోన్ వాడకుండా ఉండటమే కరెక్ట్. నిజమే చెప్పాను. అప్పుడు ఏం చేస్తారు, దాన్ని ఎట్టా కొట్ట మొత్తానికి 3000 4000 పెట్టి దాన్ని బిగించి దాన్ని రిపేర్ చేసి పెడతారు. ఈ లోపలనే ఐస్ పెట్లు అందరికీ ఉన్నాయి కదా ఫ్రిడ్జ్లో, అది పనిచేస్తుంది ఒక్క అయిపోద్ది. అబ్బాయి జోజబాయ్ చెప్పయ్యా, ఉన్నాడండి మంచి మెకానిక్. అబ్బాయి జోజబాబు ఎక్కడ ఉన్నావు? రాత్రి నుంచి మా ఫ్రిడ్జ్ కట్టకడక ఏం కొట్టుకుంటుంది, గుండిలాగా కొట్టుకుంటుంది. ఏంటి చూడబ్బాయి? అమ్మ దీని పని అయిపోయింది. ఏం పోయింది? గ్యాస్ కాదులే, ఇంకోటి చెప్పు. గుండి కంప్రెషర్ పోయింది, అసలు అది గుండి, అది దాని పని అయిపోయిందండి. అంతేనండి అబ్బాయి, అది రిపేర్ చేస్తాం. ఆ తర్వాత ఇంకేమున్నాయి చెప్పండి. పిండి ఇంకా బుర్రమని తిరుగుద్ది అండి. మిక్సీ సుమిత్ మిక్సీ కుయ్యి 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 అని తిరుగుతూ ఉంటుంది. అదే ఇంకానే బుయ్యి బుయ్యి మంది లో నుంచి బొగ్గులు మంట వస్తుంది పైకి. ఇదొక ఫెరుడు. ఈ 5-6 నెలలు మొత్తం వాడు మేము చేస్తానంటాం, అట్లాగే వస్తాయి. 5-6 నెలలు మొత్తం రిపేర్ చేయించి అమ్మ బాగుంది అనుకుంటాం. ఆ తర్వాత మరలా ఇంకోటి బిగిన వద్ది. ఏం చేయాలో తెలిసేప్పుడు, దేవా ఇవి నీవిచ్చిన ఈవులు మంచిగా చేయినాయని అడగాలి. ఏ వస్తువైనా సెలవు ముద్రలేసి ప్రారంభం చేసుకున్నారు పనిచేయటానికి? అబ్బాయి ముందులో అర్జెంటుగా ఏసీ బిగించు, ఏసీ లేనప్పుడు పడుకోలేదు నువ్వు. అది ఉంది కాబట్టి పక్కింటి వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళ వాత వేసుకున్నారు అంతే. అది కట్టేటప్పుడు తెలుస్తుంది బిల్లు ఏంటో. గాలి పీల్చేటప్పుడు
ఇదివరకు పిలిస్తే వినపడేయండి, ఏసీలు రాకముందు. ఇప్పుడు పిలిస్తే వినపడతాయా? ఏమి లేదు. పక్కింటి వాళ్ళు పోయినా తెలియదు, పక్కింట్లో పడ్డా తెలియదు, ఏమీ తెలియదు. అంతే అంకితం నీకే. అమ్మా లేవు, ఎంతైంది రాటయ్యో, ఏంటో ఈ పాడు నిద్ర పట్టింది. అంతే 8 అయిందమ్మా, లేగు. అప్పుడు లెగుస్తావమ్మా, నిజమేనమ్మా, అప్పుడు లెగుస్తా. ఇదివరకు ఏంటి, అర్ధరాత్రి దాకా కొట్టుకుని పడుకుంటే 5 గంటలు కాదు 3 గంటలు పడుకున్న బ్రహ్మాండంగా ఒళ్ళు తెలియకుండా పడుకునేవాళ్ళం. కుట్టిని కుట్టుకోండి, ఎవరు కుట్టుకోండి మీ ఇష్టం అనుకుని అట్లాగే పడేసేస్తే వాటి పని అయి చేసుకునేవి, నీ గుర్రపు పని నువ్వు చూసుకునేవాడు దాని దానివాడు. కానీ ఇప్పుడు ఏంటి, దేవుడు నీకు ఇచ్చిన ఈవులు మంచిగా ఉంటే అవి నీకు దానివల్ల ఉపయోగం కలుగుద్ది. స్తోత్రం. అర్థమైందా? ఆయన మంచి ఈవులు. నీ ప్రతి వస్తువుకి సిలువ ముద్ర వేసి దేవా నువ్వు నాకు ఇచ్చావని మొట్టమొదటిగా దేవునికి చెప్పండి. హైందవులుగా లోకస్తులుగా ఉన్నప్పుడు మిషన్ కాడ నుంచి నిక్కరు లాగు చొక్కా తెచ్చుకునేవాళ్ళం. ఏ చొక్కాలమ్మా, అందరూ వేసుకున్నాడు కాదేంటి. లాగు చొక్కా తెస్తే మా అమ్మ అనేది రా ఏండో మంటపం మందిరం ఒకటి ఉండేది. మందిరం అంటే ప్రార్థన మందిరం కాదు, పటాల మందిరం ఒకటి ఉంటే అక్కడ పెట్టి ఇక్కడ పసుపు సీను ఇదంతా పసుపు పెట్టిన తర్వాత ఉప్పుడు వేసుకో ఆ నిక్కర్లో ఒకటే ఇంకోటి దూరవచ్చు. మరి అంతే, మరి ఆ సీన్ అంతే. ఆ రోజుల్లో ఆ దూరే నిక్కర్లు కూడా అవి మీరు కుట్టారా? దూరే నిక్కర్లో ఆ నిక్కర్లు వేసుకుని అబ్బో ఆ బుస్కోట్ వేసుకుని వెళ్తా ఉంటే ఇక్కడ మాత్రం పసుపు లేకుండా వచ్చేవాళ్ళం కాదు. మరి ఇప్పుడేమైంది? అప్పుడు పసుపు పెట్టి దేవుడి దగ్గర పెడితే బట్టలు వేసుకునేవాళ్ళు ఆడపిల్ల మగపిల్ల ఎవరైనా. మరి ఇప్పుడు షాపులోకి వెళ్ళటం తీసుకురావటం ఉతకటం లేదు, పాడు లేదు. ఎంతమంది చేతులు పట్టుకున్నారు అక్కడ, ఆ చేతులు అట్లాగే అమ్మా వేసేసుకో, శుభ్రం చేసుకో, టైం అయిపోయింది ఇప్పుడు వేసేసుకో అంతే. వాళ్ళ గజ్జు ఉంటే నీకు గజ్జు వస్తుంది. ఏమన్నా కృతజ్ఞత ఉందా? తెచ్చినటువంటి బట్టలు మిషన్ దగ్గర అయినా సరే మన బిడ్డ జిప్సి శ్రీనివాస్ వాళ్ళు వాళ్ళు ఉతికి దాన్ని ఇస్త్రీ చేసిన తర్వాత వాటిని కొడతారు. నిజమే బిడ్డ, వాటి క్లాతులన్నీ తడిపేసి శుభ్రంగా ఆరేసిన తర్వాత అప్పుడు దాన్ని సాపు చేసి దాన్ని కట్ చేసి మరలా మనకి ఇచ్చేటప్పుడు ఏం చేసి ఇస్త్రీ చేసి ఇస్తారు. ఆమెన్. అలా చేసినవి కూడా అమ్మగారు మళ్ళీ తీసుకెళ్ళి మిషన్లో పడేస్తారు. అదేంటి కుట్టారు అబ్బే కాదు కాదు, మళ్ళీ ఉతకాలి, మళ్ళీ పంపించాలి. అతి దేవా చెప్పండి, ఎప్పుడైనా సరే వస్త్రాల కోసం పసుపు పెట్టబాకండి, ఇక అయిపోయింది పసుపు సీను. ఇప్పుడు దేవుని కృతజ్ఞత, అది నీకు మంచి ఇవిగా ఉండాలంటే దేవునికి అప్పగించాలి. స్తోత్రం. అయ్యా వాహనానికి ప్రార్థన చేయాలి, తీసుకురానా? ఇప్పుడు తీసుకున్నా, 1 వారం రోజులు అయిందిలేండి. అంటే 1 వారం రోజుల్లో 100 కిలోమీటర్లు తేలిగ్గా తిరిగేశావు, మరి ఇప్పుడు తెస్తావా? ఇంకా అవసరం లేదయ్యా, నువ్వు అక్కడే ఉండి ఇక్కడి నుంచి ప్రార్థన చేస్తా. అదేంటయ్యా అక్కడికి వస్తావు, అక్కడికి వచ్చే టైం అయిపోయింది, ఇక ఇక్కడి నుంచే నీకు ప్రార్థన చేస్తా. కానీ అది రాకముందు నువ్వు జర్నీ చేయకముందు వాహనాన్ని దేవా ఈ ఈవిని మంచి ఇవిగా మార్చు, ఈ వస్తువును మంచి వస్తువుగా మార్చు. ఈ వస్త్రాన్ని నువ్వు ఇచ్చావు, ఇవి ఆయన మంచి ఇవులు. ఇచ్చిన ప్రతి వస్తువు ప్రతిదీ కూడా సక్రంగా పనిచేయాలంటే దేవుని కృతజ్ఞత చెప్పాలి, అప్పుడు నీ వస్తువులు పనిచేస్తాయి. ఏ దొంగ కన్ను దాని మీద పడకుండా ఒకవేళ పడినా సరే ఆ నష్టాన్ని దేవుడు భర్తీ చేస్తాడు. స్తోత్రం. గుర్తుపెట్టుకోండి, ఆఖరిగా మరొకసారి చదవండి, చదివిన వాక్యంలోకి రండి. నిర్గమాకాండం 33:19. ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను. ఆమేన్. ఎవరు మంచితనం? దేవుని మంచితనం. దేవుని మంచితనాన్ని బట్టి దేవుడు మన ఇక్కడ నెట్టుకుంటా వచ్చాడు. ఎన్నో సంవత్సరం ఇది? 2023 మొదటి పునరుద్ధరణలోకి వచ్చారు. ఇది మన మంచి కాదు, మన పూర్వీకుల మంచి కాదండి, దేవుని మంచితనమే నన్ను కాపాడింది. అందరు చెప్పండి, దేవుని మంచితనము వ్యాధి నుండి తప్పించింది, దేవుని మంచితనము వ్యాధి నుండి తప్పించింది, దేవుని మంచితనమే నన్ను భద్రపరిచింది, దేవుని మంచితనమే నన్ను భద్రపరిచింది, దేవుని మంచితనమే నన్ను కాపాడబోతుంది, దేవుని మంచితనమే నన్ను కాపాడబోతుంది. అందుకు నా దేవుని దగ్గర ఈ 2 విషయాలు నేను పెడతాను. ఏంటి? 1 మంచి మనసు, 2 మంచి ప్రవర్తన. ఈ 2 కలిగిన వారికి దేవుడిచ్చే ఇవేంటి? మంచి ఇవి, మంచి ఇవి, మంచి ఇవి.
మంచివాడు మంచి చేసేవాడు, మేలు చేసేవాడు మేలు ఎన్నో చేసేటివి. ప్రైజ్ ది లార్డ్. మంచి దేవుని దగ్గర మంచితనాన్ని కాపాడుకుందాం. అట్టి కృపతో నింపునుగాక. చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నేను నమ్మిన నా యేసుడు. అందరూ కళ్ళు. చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నాకు దొరికిన నా యేసుడు. మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత. ఆమేన్. అందరూ కళ్ళు మూయండి ప్రియులారా. మాటల్లో చెప్పలేనంత మంచాడు, చేతల్లో చూపలేనంత మంచాడు. మోషేలో ఉన్న మంచితనాన్ని దేవుడు గుర్తించాడు, కాలేబులో ఉన్న మంచి మనసును గుర్తించాడు, మన పూర్వీకుడు సొలొమోనులో దావీదులో ఉన్నటువంటి సత్ప్రవర్తనను మంచి ప్రవర్తనను గుర్తించాడు. ఇంటిలోనూ ఇశ్రాయేల మధ్యలోనూ మంచి ప్రవర్తన, సంఘములోనూ ఇంటిలోనూ సమాజంలోనూ నువ్వు మంచి ప్రవర్తన గలదానివై కొడవాడివై వెళితే దేవుని కృప మనకి ఎప్పుడు తోడుగా ఉంటుంది. అలాంటి వారికైనా మంచి ఈవులను ఇవ్వబోతున్నాడు. దేవదేవుని సన్నిధిలో కనిపెడదాం. మంచి ఈవులనిచ్చు దేవా, ఈవులనిచ్చు తండ్రి. నీ మంచి ఈవులు ఈ సంవత్సరం అంతా నాకు కావాలి. నా ఈవులైతే రిపేర్లు వస్తున్నాయి, నా ఈవులైతే సమస్యలు వస్తున్నాయి. మీరిచ్చిన ఈవులైతే మంచి ఈవులు ప్రభువా. నీ కృపా ప్రభావాలతో నన్ను నింపమని ప్రతి ఒక్కరూ అప్పగించుకుందాం, ప్రార్థన చేద్దాం, ప్రేరేపణ.